ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు వెదర రామ్మోహన్ రెడ్డి మృతి చెందారు. ఈ సందర్భంగా సూర్యాపేట సిపిఐ పట్టణ కమిటీ పక్షాన కార్యదర్శి దొరపల్లి శంకర్, సీనియర్ కమ్యూనిస్టు పార్టీ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మగాని ప్రభాకర్, రాష్ట్ర సమితి సభ్యులు కేవీఎల్లు మాట్లాడారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వెదిరే రామ్మోహన్ రెడ్డి మృతి చెందారు. ఈ సందర్భంగా సూర్యాపేట సిపిఐ పట్టణ కమిటీ పక్షాన కార్యదర్శి దొరపల్లి శంకర్, సీనియర్ కమ్యూనిస్టు పార్టీ నాయకులు బొమ్మగాని వెంకటయ్య, మాజీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బొమ్మగాని శ్రీనివాస్, కమ్మంపాటి అంతయ్య, సహాయ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, చామల అశోక్, దంతాల రాంబాబు, కమ్మంపాటి రాములు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మగాని ప్రభాకర్, రాష్ట్ర సమితి సభ్యులు కేవీఎల్లు మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సేవకుడు, విద్యా వ్యాప్తి కొరకు అవిరళ కృషి చేసిన వెదిరే రామ్మోహన్ రెడ్డి మరణం సమాజానికి తీరని లోటని వారన్నారు. తన చివరి శ్వాస ఉన్నంత వరకు రామ్మోహన్ రెడ్డి ఖద్దరు బట్టలు ధరించి గాంధేయవాదిగా నిండుగా సమాజం గురించి, సూర్యాపేట అభివృద్ధి గురించి, అన్ని వర్గాల ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు విద్య అందుబాటులో ఉండాలని ఆలోచించేవారని, వీటి అమలు కొరకు మరీ ముఖ్యంగా ఎస్వీ డిగ్రీ కాలేజ్లో వివిధ రకాల కోర్సులను సాధించడంలో కాలేజీ అభివృద్ధిలో వారు చేసిన కృషి మరవలేనిదని ఆయన సేవలను గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు అమరజీవి ధర్మభిక్షం నెలకొల్పిన విద్యార్థి హాస్టల్లో విద్యను అభ్యసించారు అని, ఆనాటి దేశభక్తి భావాలు, క్రమశిక్షణ, అంకితభావం రామ్మోహన్ రెడ్డిలో చివరి ఊపిరి ఉన్నంత వరకు ప్రజలంతా గమనించారని, వారి మరణం కుటుంబానికి, సమాజానికి పెద్ద లోటు అని, రామ్మోహన్ రెడ్డి జీవితం ఈ తరానికి ఆదర్శమని వారు అన్నారు.